వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ను ఖచ్చితంగా గద్దె దింపుతామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలను నమ్మొద్దని సూచించారు. నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ మైండ్ గేమ్ ట్రాప్ లో పడొద్దు. ఎందుకంటే పిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రజల్లో బద్నాం చేసేదే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీజేపీని చూస్తే బీఆర్ఎస్ వాళ్ళకు వణుకుడు పుడుతుంది. మునుగోడులో బీజేపీ అభ్యర్థిని ఓడగొడుతందుకు కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలను పంపించిండు. ఈ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో నీతిమంతమైన పాలన అందించాలంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ దేశ రక్షణ కానీ దేశ సమగ్రత కానీ అది భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. మనకు భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో ప్రజలందరూ కూడా అది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ పార్టీ పట్ల. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో కూడా తప్పకుండా బీజేపీ పార్టీని బలోపేతం చేస్తాం. రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు కూడా ఈ మైండ్ గేమ్లో సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఈ కట్టుకథలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీని ఎదగకుండా అప్రతిష్ట పాలు చేస్తుండ్రో తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మవద్దు.